ఇంకొకటి మన ఇన్ఫ్లుయెన్సర్స్ తరపున ఇప్పుడు మనం రిలీజ్కి ఎట్లా స్ట్రెస్, మొన్న చాలామందితో మాట్లాడుతుండే, మనం రిలీజ్కి ఎట్లా ఫీల్ అవుతామో, సినిమా మంచిగా ఆడాలి, మంచిగా ఆడకపోతే మనకు ఎనర్జీ పోతుంది కొన్ని రోజులు. వాళ్ళకు మనకి ఇయర్లీ 1-2 ఉంటే వాళ్ళు రోజు ఒక రీళ్ళు పెడుతుంటారు, రోజు ఒక వీడియో పెడుతుంటారు, ఆర్ వీక్లీ పెడుతుంటారు. పెట్టిన ప్రతిసారి వాళ్ళకి ఆ రీళ్ళు ఎంత రీచ్ అయింది, ఎంతమంది చూశారు, ఎన్ని లైక్లు వచ్చాయి, వీటి మీద చాలా స్ట్రెస్ పడుతుంటారు. మళ్ళీ మనకు క్రిటిసిజం వచ్చినట్టు వాళ్ళకి క్రిటిసిజం వస్తుంటుంది. సో నన్ను అడుగుతున్నారు, మీరు ఎలా డీల్ చేస్తారు ఈ క్రిటిసిజంతో? మనకు సినిమా నడవనప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరు మాట్లాడుతుంటారు, అది పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళకి ఇంకా మన మీరు వచ్చినప్పుడు ఇది ఇంకోటి, మీరు వచ్చినప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి లేవు, అప్పుడు క్రిటిసిజం, ఈరోజు క్రిటిసిజం, ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం. ఆ రోజు మీకేముండేవి ఆ టైంలో, అండ్ దాన్ని మీరు ఎలా డీల్ చేసేవారు? విజయ్, దీనికి కూడా నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను. గ్రోయింగ్ స్టేజ్లో, సరిగ్గా మీరు అందరూ వినాలి, గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం, బిక్కు బిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించవా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు, పాండీ బజార్ టీ నగర్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది, అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా, ఎవరు, ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్ అండి. ఆహా, ఓకే, ఏంటి సినిమాలో వేషాలు వేద్దామనా? అవునండి. అబ్బో ఏ వేషాలు అంటే, అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. ఒరే ఇట్లారా, వీడు ఎంత అందంగా నచ్చుడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కుది వాడు లేదు, ఈయన పెద్ద హీరో అయిపోతాడట. అరే బాబు ఎంత మేమంతా అదే పరిస్థితిరా అమ్మా, చాలు చాలే అన్నాడు. ఎందుకో హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి అని, నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు, ఏ గురువులు లేరు, ఏ సద్గురువులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను, చేసుకుంటాను, నా బాధలు ఆయనతో చెప్తాను, ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది, ఆ సూచనలు తీసుకుంటాను, తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను. నేను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి, వాళ్ళందరూ దిక్కుమాలి అదోళ్ళు కదా, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్. అక్కడికి వెళితే నీకు ఉత్సాహం వచ్చేస్తా అనుకుంటావా? మన ఇద్దరం కూర్చున్నాం కదా, మన ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటాం కదా, నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, ఎవడెళ్ళమన్నాడు రా అని. అవును స్వామి తప్పైపోయింది, నేను వెళ్ళకూడదు, చిచ్చి చాలదు. ఆ క్షణం నుంచి, ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ 1977 సమ్వేర్ మిడ్, ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు నేను వెళ్ళలేదండి, వెళ్ళలేదు. మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే, మనం కన్సాలిడేట్ అవుతాడు వెళితే కనుక మనం షార్ట్ అయిపోతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పండి విజయ్, మనం స్లాబ్ వేస్తాం, స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదని అందరం కోరుకుంటాం, చాలామంది తెలుసు. వర్షం చుక్క ఒక్కటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది, మొత్తం నిరుపయోగం అయిపోతుంది. బట్ ఆరిన తర్వాత, 2 డేస్ అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు. అంటే ఇంట్లో మహిళలకు తెలియాలంటే పెరుగు తోడుపెడతామండి, ఆ పెరుగు తోడుకున్న సమయంలో ఒక చిన్న నిమ్మకాయో ఇంత ఉప్పు పడింది అనుకోండి, మొత్తం విరిగిపోతుంది. అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచే వేరు. నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక స్థైర్యం, మానసిక ధైర్యం వచ్చింది. నేను ఎప్పుడు అది అట్రిబ్యూట్ టు మై ఐడల్, నా భగవంతుడికి చూస్తుంటాను. ఈరోజు చాలామంది అనొచ్చు, లేకపోతే నేను నమ్ముతాను దాన్ని, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్. బట్ అది చిన్నపిల్లలకి చెప్పకూడదు, చిన్నపిల్లలు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో భగవంతుడు ఉన్నాడనే నమ్మండి, భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి. ఇవన్నీ కూడా లేటర్ స్టేజ్లో ఇవి నాతో నేను సంభాషించుకోవడానికి తర్వాత తెలుస్తుంది. బట్ ఎస్, దట్ హౌ నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు ఒక చిన్న కాంప్లికేషన్ సార్, మా జనరేషన్ ఇప్పుడు కొత్తగా, మీకు కూడా, మనందరికీ ఒక చిన్న కాంప్లికేషన్ ఏంటంటే,
అప్పుడు మీరు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ వాళ్ళు పాండి బజార్లో కూర్చున్నారు, అక్కడ వెళ్ళొద్దు, నెగిటివిటీ నుంచి దూరంగా ఉండాలి, మనం ఎందుకు అక్కడ వెళ్ళాలని దూరంగా ఉండి మీ పని మీద మీరు ఫోకస్ చేశారు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి మనం ఎక్కడ పోవక్కర్లే, మనం పాండి బజార్ వెళ్ళకపోయినా వాళ్ళు ప్రతి దగ్గర చుట్టుపక్కల అందరికీ ఉంటారు, వాళ్ళ వీడియో వాళ్ళు చేసుకుంటే కింద ఎవడో వచ్చి వేస్తూనే ఉంటారు. ఇప్పుడు దీన్ని ఈ జనరేషన్ ఎట్లా డీల్ చేయాలి? ఇప్పుడు కొత్త రకాల ప్రాబ్లం వస్తున్నాయి ప్రతి ఇయర్, సో దీన్ని మాలాంటి వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఎలా డీల్ చేయాలో, ఎనీ ఇన్పుట్స్? ఆ రోజుల్లో మాకు ఇలాంటి సోషల్ మీడియా ఇది లేక ఏదైనా సరే అంతర్మదనంలోంచి పుట్టుకొచ్చేటువంటి ఆ రిజల్ట్, ఆ నవనీతం అంటామో ఏమంటామో క్రీమ్ అంటామో, అదే మమ్మల్ని ముందు నడిపిస్తుంది. కానీ ఈ రోజున ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏ వచ్చినా అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మన చేతిలో దొరుకుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్, నువ్వు దాన్ని పాజిటివ్ సైడ్ విష్ చేస్తున్నావా నెగిటివిటీ సైడ్ విష్ చేస్తున్నావా? నెగిటివ్ సైడ్ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం మనం, అది ఎగ్జైట్మెంట్ ఇచ్చేస్తుంటుంది అండ్ ఎక్కడ లేనటువంటి హుషారు ఇచ్చేస్తుంటుంది. అది అలా కాదు, ఇది హుషారు ఇవ్వకపోవచ్చు బట్ ఇది జీవితాన్ని ఇస్తుంది. రెండిట్లో ఏది కావాలి నువ్వు కోరుకోవాలి, కోరుకుంటే రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్లెస్ట్గా నీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చా సరే ఇంకో గురువుని ఎవరు అడగక్కలేదు, జస్ట్ నీ ఫింగర్ టిప్స్లో నీకు ఉంటుంది దీనికి మార్గం ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పే గురువులు ఎంతో ముందు ఉన్నారు. అందుకని నేను కూడా ఏం చేస్తుంటే జపనీస్ వాళ్ళ సేయింగ్స్ కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి, అవన్నీ నేను మధ్య మధ్యలో వస్తుంటే వాటిని ప్రిజర్వ్ చేసుకుంటుంటాను, అన్ని కంపేర్ చేసుకుంటూ తీరుగ్గా ఉన్నప్పుడు వాటిని చూస్తూ ఉంటాను. అవి ఒకటి రెండు సార్లు నేను ఓన్ చూసుకుంటుంటే నా క్యారెక్టర్ అది హెల్ప్ అవుతాయి అనుకుంటాను. అలాగా ఈరోజు నిజంగా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ సీక్రెట్ అనే ఒక బుక్ నేను ఒక 20 ఏళ్ల క్రితం చదివాను, అది నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎంత ఉపయోగపడింది నాకంటే అంత ఇంత కాదు. అట్లాగే డే టు డే లైఫ్లో నేను ఎలా ఉండాలి అంటే డోంట్ స్వెట్ స్మాల్ స్టఫ్ అనే ఒక బుక్ ఒకటి ఉంది, నేను పెద్ద రీడర్ ఏం కాను బట్ ఎవరైనా సజెస్ట్ చేసినా అంటే ఈ బుక్ చదువుతుంటే ర్యాండమ్ ఒక పేజీ తీస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో ఎలా నడుచుకోవాలనే దాని మీద ఉంటుంది. మన పని వాళ్ళ మీద మనకు చాలా కోపం వచ్చేస్తుంది, మన వర్కర్స్ మీద చెప్తే అర్థం చేసుకోరా ఫుల్ అని అది చెప్పితే వెంటనే అర్థమైతే వాడు మరొక మెగాస్టార్ అవుతాడు. వాడు ఆ పరిస్థితి ఎందుకు ఉంటాడు, తన స్థాయి తన ఐక్యూ అలాగే ఉంటుంది కాబట్టి వాడికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. సో బెటర్ ట్రై టు లివ్ విత్ ది ఇంపర్ఫెక్షన్ అన్నాడు, అది నీకు హాయిని చేకూరుస్తుంది. వాడికి ఇంపర్ఫెక్షనే కాబట్టి ఓపిక ఇంకోసారి చెప్పుకో, అర్థమయ్యేలాగా ఇంకోసారి చెప్పుకో. అంతేగాని అది మన మనసులో అనుకున్నావో లేదో మన నోటు దాటిందో లేదో బ్రహ్మణంగా అర్థం చేసుకోవడానికి వాడేమి నీ లెవెల్ ఆఫ్ ఐక్యూ కాదు కాబట్టి నీ దగ్గర పనిచేస్తున్నాడు. సో అట్లాగా ప్రతి నా రొటీన్ లైఫ్లో నన్ను నేను మా చక్కగా నా జీవితం తీర్చిదిద్దుకోవడానికి ఈరోజు మీరన్న ఈ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా నాకు ఉపయోగపడుతుంది. అండ్ మీరు మీరు మెగాస్టార్ అవ్వకముందు మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, వీళ్ళంతా మీరు ఈ సక్సెస్ చూసే ముందు ఆల్ ఆఫ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్ వాంటింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ వాంటింగ్ బిగ్ డ్రీమ్స్. వీ వాంటెడ్ టు నో, ఐ పర్సనలీ వాంటెడ్ టు నో మీకు మీ ఫ్యామ్ ఇప్పుడు మీరు ఇప్పుడు మెగా స్టార్ మెగా ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యామిలీ అందరికీ మీరు గైడింగ్ లైట్ ఫౌండర్ ఒరిజిన్స్, ఇవన్నీ అవ్వకముందు మీకెవరు ఒక ఫ్యామిలీ స్టార్, మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు? కోర్స్ మా నాన్నగారే నా ఫ్యామిలీ స్టార్. నాన్నగారు ఎవరికైనా సరే ఆయన ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు అనేది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాకు మా ఫ్యామిలీ హీరో అయినా నా ఫ్యామిలీ స్టార్ అయినా మా నాన్నగారే. మా అమ్మకు 5-6 మంది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, మా తాత చనిపోయారు, వీళ్ళ దిక్కులేని వాళ్ళు అయిపోయేవాళ్ళు. మా నాన్నగారికి అరాకోరా జీతం అయినా సరే ఆ జీతంలో వాళ్ళ మర్దలను కూడా చేరదీసి అందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరినీ తన బిడ్డలా చూసుకున్నారు. నాకు అనిపించింది ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకోవడానికి ఒక వ్యక్తి అనేవాడు నిర్ణయించుకుంటే వాళ్ళకి ఎలాంటి ఢోకా లేదు. అందుకనే నేను కూడా ఫ్యామిలీస్కి ఎంత విలువిస్తాను అనేది నేను సురేఖ కలిపి ఫ్యామిలీ ఎంత ఎదిగినా ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎంత హైట్స్కి వెళ్ళినా ఒక్కొక్క అకేషన్లో మనందరం కలిసిగా మనం ఉండాలి. ఆ 3-4 డేస్ మనం కలిసి ఉండటం మూలంగా మళ్ళీ ఉండే ఇన్హిబిషన్స్ భేషజాలు చిన్న అరాకొరా ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా సమసిపోయి
మనం ఎంతో మళ్ళీ మన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇదే విధంగా మనం వెళ్ళొచ్చు అంటాను. మొన్న ఈ మధ్య సంక్రాంతికి అలాగే కలిసాము, దానికి ఎన్ని నెలలు ఎఫర్ట్స్ ఉన్నాయో తర్వాత పక్కన పెట్టి ఎదురు అందరూ సెలబ్రిటీసే కాబట్టి. బట్ దాని రిజల్ట్ ఏంటంటే అమెరికా మేము వెళ్ళినప్పుడు ఏమంటే ఆ ఫోటో చూస్తుంటే ఇంత బిజీ పీపుల్ ఇలా కలిసి సంక్రాంతి బాగా స్పెండ్ చేస్తున్నారే, మనం ఇలాగే ఉంటాము, మనం కూడా అనుకుని కలవచ్చు కదా, ఎందుకు కలవు అనేది ఆ ఫోటో మాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ పిక్చరు ఆ ఇది మీరు ఎంత గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మీరు అనేది అంటుంటే వావ్ థ్యాంక్ యూ అనుకున్నాను. మీరందరు కలిసి సెలబ్రేట్ చేస్తుంటే మేమంతా చాలా ఎంజాయ్ చేస్తాం, మీరు దోశలు చేస్తుంటారు అందరి కోసం. మీరు మీకు ఎలాంటి సినిమాలు మీరు ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు చిరు సార్? వాట్ ఫిల్మ్స్ డూ యూ ఎంజాయ్ వాచింగ్? చెప్తే నవ్వుతారు వాళ్ళు, తెలియాలి మా అందరి క్యూరియాసిటీ. ఎందుకంటే మా ఇంట్లో నవ్వుతారు. అది మిక్కీ మౌస్, లార్ల్ అండ్ హార్డీ ఇలాంటి సినిమాలన్నీ చూస్తుంటాను. అండ్ ఇది మన ఇలాంటి సినిమాలన్నీ కామెడీ సినిమాలు చూస్తుంటాను. సినిమాలుగా చూస్తే జాకీ చాన్ సినిమాలు చూస్తుంటాను, యాక్షన్ హై ప్యాక్ట్. ఇంకొంచెం బెటర్ సినిమాలు అంటే ఇప్పుడు టాప్ గన్ అని మొన్న వచ్చింది కదా, టామ్ క్రూజ్ ఇలా చూస్తుంటాను. ఏమంటే ఆ లవ్ స్టోరీ ఉన్న చూసారా మీరు ఎంత బాగుంది, టైటానిక్ షిప్ మీరు చూడాలంటే వా గ్రేట్ మూవీ. ఎస్ అన్నాను కానీ నేను దాన్ని చూడలేకపోయానంటే ఏదో విషాదం బాధ అది అన్ని. అందుకనే నేను సినిమాకి సంబంధించి మాత్రం లైట్ హార్టెడ్ ఫిలిమ్స్ చూస్తాను. అందుకని నాకు మా గ్రాండ్ డాటర్స్తో మాత్రం మంచి మ్యాచ్ అవుతుంటుంది. అందుకని వాళ్ళు ఎంతసేపటికి కోకో మిలన్ ఇలాంటివి కొన్ని చూస్తుంటారు, నేను కూడా వాళ్ళతో కూర్చొని అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇంకా అలా చూస్తూనే ఉంటారు, ఏమంటే ఆపేయండి వెళ్ళిపోయినాడు అవునా కదా బాగానే ఉందని. అంటే ఆ మిక్కీ మౌస్ వాటిలో ఉండే టైమింగ్ అని అది కానీ ఆ క్రియేటివిటీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అలా చూస్తూ ఉంటాం. అందుకనే నవ్వుకుంటారు ఎవరైనా సరే. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మన లైఫ్, ఐ నో పర్సనలీ నా లైఫ్ చాలా మారిపోయింది లాస్ట్ 10 ఇయర్స్లో, మీ లైఫ్ ఎంతో మారిపోయింటుంది ఫ్రమ్ మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజుకి. కానీ నాకు ఇంకా నా హెడ్లో ఇంకా ఆ పిల్లోడిని, ఎందుకంటే నేను 25 ఇయర్స్ వరకు ఒక లైఫ్ చూశాను, ఇప్పుడు 34. ఐ వాంట్ టు నో, డి యూస్ ఇంకొన్ని అలవాట్లు అలా ఉండిపోతాయి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మిడిల్ క్లాస్ అలవాట్లు అలానే మీరు ఎంత లగ్జరీ ఎంత డబ్బు చూస్తున్నా కొన్ని హ్యాబిట్స్ అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా నా షాంపూ బాటిల్ అయిపోతే ఇంకా దాంట్లో నీళ్లు నింపి ఇట్లా షేక్ చేసి పోసుకొని అప్పుడే బాటిల్ పడేస్తాను, లేకపోతే నా వల్ల కాదు పడేయడం. అట్లాంటిది మీకేం హ్యాబిట్స్ ఉన్నాయి ఈ రోజు వరకు? నా మనసును టచ్ చేసావు. నేను నా గోడు చెప్పుకుంటాను. లైట్లు అన్నీ ఆన్ చేసి వెళ్ళిపోతారండి, నేను మళ్ళీ వెళ్ళి అన్ని ఆఫ్ చేసుకుంటూ వెళ్తానండి. టెల్ మీ ఒక 5 చెప్పండి ఇలాంటివి ఎలాగా. తర్వాత హీటర్ ఆన్ చేస్తారు, గీజరు అంత స్నానం అయిపోతే వెళ్ళిపోతారు. నేను ఎత్తుక్కుని గీజరు ఆన్ చేస్తాను. ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తారంటే నా మొబైల్లోనే మా ఇంట్లో ఉండే ఆల్ లైట్స్ ఏసీస్ ఇవన్నీ. మీరు నంబరు ఇవాళ చేర అనేది బ్యాంకాక్ వెళ్ళిపోయాడు, వెళ్ళిన తర్వాత ఆవిడ ఫ్లోరు క్లోజ్ చేశారు, ఏమైనా లైట్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు ఏంటో చెప్పేసి మొబైల్ యాప్ ఓపెన్ చేసి అరే చాలా 5-6 లైట్లు ఆన్ చేస్తున్నాయి ఎవరికోసం ఇవి చూసుకోరు వెధవాలు అని చెప్పేసి మొత్తం అంతా కలిపి అన్నీ ఆఫ్ చేసుకుని వచ్చాను. దీన్ని మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. ఇది అవసరం. ఈ రోజున వాటర్ కూడా ఎక్కువ ఎస్ థ్యాంక్ యూ. ఈ రోజున నువ్వు అంటున్నావు ఆ సో నువ్వు షాంపూ చెప్పావు కదా, నేనేం చేస్తాను చెప్పరా, అయిపోయిన సోపులన్నీ కలిపి గట్టిగా కంప్రెస్ చేసి, ఇది నిజమండి నంబరు, ఇది చెబితే. సో ఇలా నీళ్లు పోసుకుని కుదించి ఆఖరిగా షాంపూ అది నేను వాడతాను. అందుకనే ఆయన చెప్పగానే ముందు నాకు చాలా రిలేట్ అయ్యాను నేను. సో సోపు ముక్కలన్నీ కలిపి కంప్రెస్ చేసి అదో సోపులాగా వాడి అది వాడతాను. అంటే ఇది మనం మన మెంటాలిటీ అలా ఉంది, అలా చేయాలి అని. ఈరోజున అలాగే వాటర్ కూడా నేను చెప్తాను, ఈ వాటర్ క్రైసిస్ రాబోతున్నందుకు ఈ మధ్య మేము బెంగళూరులో హౌస్ కట్టామండి. బెంగళూరులోనే ఎంత నీటి ఎద్దడి ఉందని మీకు అందరికీ తెలుసు. అక్కడ ఇంకుడు గుంటల్లాగా పెట్టి వాటర్ని గ్రౌండ్లో ఆ వాటర్ బెడ్స్ మెయింటైన్ చేయడం కోసం ఎవరు ప్రయత్నాలు చేయలేదు.